శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇప్పటికే చేరుకున్నారు. ఇరుముడులు సమర్పించేందుకు భారీగా తరలివస్తున్నారు. దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూలో స్వామి నామాలు మారుమోగిపోతున్నాయి. శబరికొండ అంతా ఇప్పుడు అయ్యప్ప నామాలతో మారుమోగిపోతున్నాయి. శబరిమలై కొండ మీద మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామికి తిరువాభరణాలు అలంకరిస్తారు. ఆభరణాల నడుమ వెలిగిపోతున్న అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు పోటు పడతారు. ఇదే సమయంలో సాయం సంధ్య వేళ మకర జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనమిస్తారని ప్రతీతి. మకర సంక్రాంతి సీజన్లో భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటికే అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. శబరికొండ అంతా భక్తులతో కిటకిటలాడుతోంది.